గతేడాది కేవలం 15 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి ఎవరు ఊహించని విధంగా 400 కోట్లకు పైగా కలెక్షన్స్ ను అందుకున్న కాంతారా సినిమా ప్రస్తుతం ప్రీక్వెల్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఈ సినిమా బడ్జెట్ గురించి తాజాగా కళ్ళు చెదిరే వార్త బయటకొచ్చింది. ఇంకా ఈ సినిమా బ్యాక్ డ్రాప్ కూడా ఏ కాలంలో నడుస్తుందో కూడా ఆసక్తిగా మారింది. గతేడాది సౌత్ ఇండస్ట్రీలో కొత్త ఉత్సాహాన్ని నింపిన చిత్రం కాంతారా. ప్రకృతి మానవాళికి మధ్య ఉండాల్సిన సంబంధాలను తెలియజేసేలా సినిమాను తీశారు. కన్నడలో చిన్న చిత్రంగా రిలీజ్ అయిన తర్వాత భారీ రేంజ్ లో ఊహించని విజయాన్ని అందుకుంది. వివిధ భాషల్లోకి కూడా డబ్బింగ్ అయి అక్కడ కూడా ఊహించని విధంగా కలెక్షన్స్ ను సాధించింది. ఈ చిత్రం లాంగ్ రన్ టైంలో వరల్డ్ వైడ్ గా 400 కోట్లకు పైగానే వసూలు చేసింది. ఈ చిత్రం తొలి భాగాన్ని స్వీయ దర్శకత్వంలో నటించి సినిమాను తెరకెక్కించారు రిషబ్ శెట్టి. ఇప్పుడు కాంతార 2ను తెరకెక్కించే పనిలో ఉన్నారు. ప్రీక్వెల్ గా ఇది రూపొందుతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని తెలిసింది. త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారట. షూటింగ్ కు రెడీ అవ్వబోతుందని కూడా తెలుస్తుంది. అయితే ఈ చిత్రం కేవలం 15 కోట్ల బడ్జెట్ లోనే రూపొందించారు. కథ మొత్తం ఓ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సింపుల్ గా తీయటంతో పెద్దగా బడ్జెట్ కాలేదు. అయితే కాంతార 2 ప్రీక్వెల్ మాత్రం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారంట. కాంతార సినిమాలో చూసిన కథకు ముందు ఏం జరిగిందనేది కాంతార 2లో చూపించబోతున్నారు. దీన్ని చాలా గ్రాండియర్ గా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించేందుకు రిషబ్ శెట్టి సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. ఈ ప్రీక్వెల్ కోసం ఏకంగా 125 కోట్ల బడ్జెట్ ఖర్చు చేయబోతున్నారని మరోసారి వార్తలు తెరపైకొచ్చాయి. 4వ సెంచరీలో కథ నడుస్తుందని తాజాగా వార్తలు వస్తున్నాయి. రిషబ్ శెట్టి కూడా గట్టిగానే రెమ్యునరేషన్ అధికంగా తీసుకుంటారని తెలుస్తుంది. క్యాస్టింగ్ కూడా భారీగానే ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఇతర భాషల నటులను కూడా తీసుకుంటున్నారట. సినిమాకి గ్రాండ్ లుక్ తీసుకురావడంతో పాటు అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేసేలా సలహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. విఎఫ్ఎక్స్ కు ఎక్కువ స్కోప్ ఉంటుందని అంటున్నారు. అందుకే ఈ సినిమా బడ్జెట్ రేంజ్ కూడా పెరుగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.